ఈ మధ్యకాలంలో మనకి ఈ రెండు మూడు రోజులుగా మనం పోలవరం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ మాట్లాడుకునే మాటల్లో భాగంగా ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడేస్తున్నారు. మరి నిన్న సరే అనిల్ కుమార్ యాదవ్ గారు అంటే సంబంధిత మంత్రి ఏది మాట్లాడినా మీ తర్వాత అత్యంత సో కాబట్టి ఆయన మాట్లాడటంలో తప్పు లేదు. సరే ఆయన మరి యుద్ధం చేసైనా మేము పోలవరాన్ని కట్టి తీరుతాం అని చెప్పి అన్నారు. గుడ్లో మెల్ల ఆ స్టేట్మెంటు. మరి మరి క్రీడా శాఖ మంత్రి టూరిజం శాఖ మంత్రికి దీనికి ఏం సంబంధం మరి అర్థం కాదు. బాగా ఫ్రీడమ్ ఇచ్చేసినట్టున్నారు. ఆయన ఏమంటున్నారు, పోలవరాన్ని మేమే తీసుకుని మేమే కట్టి తీరుతాం అని అంటున్నారు. ఒక పక్క మనం ఇంకో వేరే మంత్రులు కొంతమంది అధికార అనధికార ప్రతినిధులు గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఆ పోలవరాన్ని తీసుకుని చాలా అన్యాయం చేసేశారు అని చెప్పి ఓ పక్కన మనం మాట్లాడతాం. ఇంకో పక్క మేమే తీసేసుకుని మేమే కంప్లీట్ చేసేస్తామని ఒకళ్ళు. మరి అక్కడి నుంచి అమౌంట్లు రావాలి, అమౌంట్లు రాకపోతే ఎలా కడతామని చెప్పి ఇంకొకళ్ళు. అంత కన్ఫ్యూజన్. అసలు మన మైండ్లో ఏముంది, అసలు మైండ్లో ఏమన్నా ఉందా అనేది కూడా చాలా తీవ్రమైన కన్ఫ్యూజన్లో ప్రజలు పడిపోయారు. దయచేసి ఒక అఖిలపక్ష సమావేశం పెట్టండి. గతంలో మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి పాలకపక్షం మీద ఎన్నోసార్లు మనం అఖిలపక్ష సమావేశం ఎందుకని పెడతలేదు అని చెప్పి మనం ప్రశ్నించడం జరిగింది. అలాగా మనం మనల్ని వేరే వాళ్ళు ప్రశ్నించే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. సో కాబట్టి దయచేసి ఈ పోలవరంపై ఇంకా విభజన హామీలపై, ఎందుకంటే చాలా విభజన హామీలు ఇంకా పూర్తిగా అమలు కాలేదు, ఈ అమలు కాని విభజన హామీలపై, ఈ పోలవరంపై ఇప్పుడున్న ఈ సందిగ్ధ పరిస్థితిపై ఒక అఖిలపక్ష సమావేశం అనేది మీ నాయకత్వంలో ఏర్పాటు చేస్తే చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే గతంలో మనం అదే కోరుకున్నాం కాబట్టి. నిన్న గజేంద్ర సింగ్ షెకావత్ గారు కూడా సరే ఆయన వేరే ఇష్యూలో మన మీడియా ప్రతినిధులందరూ అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఈ ఇష్యూ గురించి నేను ఇవాళ మాట్లాడలేనని చెప్పి చెప్తూ అది ఆర్థిక శాఖ పర్వ్యూలో ఉంది అని చెప్పి చెప్పకనే చెప్పారు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ డెఫినెట్గా 47,000 కోట్లకి రికమెండ్ చేయొచ్చు, చేస్తుంది కూడా, చేయాలి. ఎందుకంటే అది మనం టేకోవర్ చేసిన అవంతి గారు చెప్పినట్టు లేదు, యుద్ధం చేసి చేసిన పీపీఏ అనేది అక్కడ పిక్చర్లో ఉంటుంది. పీపీఏకి ఆ అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా వాళ్ళ ద్వారా అది ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి వాళ్ళు అంచనాలు అయితే 47,700కు 800కు నూటికి 100 రూపాయలు జరుగుతుంది. కానీ కన్సర్న్ జలశక్తి మినిస్టర్ గారు చెప్పింది ప్రాజెక్ట్ కాస్ట్ ఫ్రీ చేస్తారు, కానీ ఆ ప్రాజెక్ట్కి ఎంత ఇవ్వాలి, కేంద్రం ఎంత ఇవ్వాలి అనేది ఆర్థిక శాఖ, ఎందుకంటే నబార్డ్తో మాట్లాడి నబార్డ్తో రేస్ చేసి ఓవరాల్గా ఈ అప్పుకి గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వాలి అంటే వాళ్ళ రేషియోస్ అన్నీ కూడా చూసుకోవాలి. అప్పు వర్సెస్ గ్యారంటీ రేషియో ఉంటుంది, మనం అవి పెద్దగా పట్టించుకోం, ఏదో పెంచుకుంటూ పెంచుకుంటూ పోతున్నాం ఇచ్చినప్పుడు కదా అని. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ అప్పు వర్సెస్ ఇది రేషియో చూసుకుంటుంది. బట్ ఇది ఈ 10-15 వేలు ఒక ఇంపార్టెంట్ రాష్ట్రానికి, ఒక జీవనాడ లాంటి ప్రాజెక్ట్కి అది పెద్ద కష్టం అవుతుందని చెప్పి మేము అనుకోవట్లా. కానీ ఈ మాటలు ఈ ఎవడు నోటుకు వచ్చినట్టు ఆడు మాట్లాడేటు ఆపేహ నేనే కట్టేస్తాను నువ్వు ఇవ్వకపోతే ఏంటని ఇలా రకరకాలుగా ఇలాంటి ఈ అవాకులు చవాకులు పేలితే కమ్యూనికేషన్స్ విపరీతంగా పెరిగిపోయినాయి సార్. ఇంటెలిజెన్స్ వీకే కాదు సార్, ఇక్కడ కూడా ఉంటుంది సార్. ఏమి చేయవో చిటుక్కుమన్నా మా ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం మాట్లాడుకున్నా మీరు ఎలా వినేస్తున్నారు. మరి పబ్లిక్లో మేము ప్రైవేట్గా మాట్లాడుకున్నా మీరు వినేస్తున్నారు. మరి అలా పబ్లిక్లో ఓపెన్గా ప్రెస్ మీట్లో మీరు ఇవ్వకపోతే మేము కట్టేసుకుంటాం,
యుద్ధాలు చేసేస్తాం అని ఇలా అన్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళ మనసులు కూడా చివుక్కుమనే ప్రమాదం ఉంది కాబట్టి మీరు దయచేసి ఏదో రేపు మాపు మరి క్యాబినెట్ సమావేశం ఉందన్నారు ఆ క్యాబినెట్ సమావేశంలో మంత్రుల్ని కొంచెం అట్లీస్ట్ పోలవరం విషయంలో మిగిలిన విషయాల్లో ఏం మాట్లాడుకున్నా పరవాలా ఈ ఎలక్షన్ కమిషన్ విషయంలో ఆ పోలవరం విషయంలో కాస్త సంయమనం పాటించమని కోరుకుంటే రాష్ట్రానికి ఎస్పెషల్లీ పోలవరం విషయంలో మంచి జరుగుతుంది దయచేసి మీరు రండి ఇక్కడికి నిన్న ఏదో ఒక సమావేశంలో కూడా చెప్పా మీ వెంట మా ఎంపీలను కూడా పెట్టుకోండి ఇప్పుడు పెట్టుకునే ఆ ఇద్దర్ని ఈ మధ్యన కొత్తగా ఈ సాటి మతస్థుని కూడా పక్కన పెట్టుకుంటున్నారు ఆ ముగ్గురిని కూడా ఉంచుకోండి కానీ మిగిలిన ఎంపీలను కూడా ఎంపీలను గుర్తించండి మీ కులం మీ మతం వల్లే మీ ఎంపీలను కాకుండా సరే నన్ను అంటే టెంపరరీగానో మరి పర్మనెంట్గా పక్కన పెడతారో నన్ను ఏదో పక్కన పెట్టేశారు వదిలేసేయండి పోనీ నన్ను రమ్మంటే వస్తా బట్ వదిలితే వదిలేసేయండి మీ ఇష్టం బట్ మిగిలిన వాళ్ళని ఎంపీలుగా గుర్తించండి గుర్తించి మీతో తీసుకెళ్తే ఆ బలాన్ని ఉండాలి ఎందుకంటే ఎంపీలకి చాలా రెస్పెక్ట్ ఉంది మీ క్యాబినెట్ మినిస్టర్ల కన్నా ఢిల్లీలో ఆ ఎంపీ అనే పదవికి చాలా గౌరవం ఉంది మన రాష్ట్రంలో మీరు కొంచెం తీసేస్తున్నారు దాన్ని అయినప్పటికీ ఢిల్లీలో ఉంది కాబట్టి దయచేసి మిగిలిన ఎంపీలను కూడా ఎంపీలుగా గుర్తించి మీరు ఈ పోలవరం ఇష్యూలో వీటిల్లో మన రాష్ట్రం కోసం పోరాడే విషయాల్లో ఎంపీలను కూడా మీరు ఎంపీలుగా గుర్తించి తీసుకెళ్లాలనేది నా కోరిక